దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు ప్రతినిత్యం కష్టాలే ఎండకు ఎండి వానకు తడిసి అష్ట కష్టాలు కురిచే అన్నదాతకు విత్తు విత్తిన నాటి నుండి పంట ఇంటికొచ్చే వరకు కష్టాలేంటో కళ్ళకు కట్టినట్లు కనిపించేది ఈ చిత్రంలో చూడొచ్చు మెదక్ జిల్లా శివంపేట మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన పేద రైతు వెంకటరెడ్డి తనకున్న కొద్దిపాటి పొలంలో సాగు చేసిన వంకాయ గోరు చిక్కుడులో కలుపు మొక్కలను తీసేందుకు ఎద్దులను తెచ్చుకోలేక కూలీ మనుషులను పెట్టుకునే స్తోమత లేకపోవడంతో తన భార్య కొడుకుతో కలిసి చేనులో పొద్దంతా దంటె కొట్టాడు ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు రోజుకు ఒక కూలీ వచ్చి నాలుగు వందల రూపాయలు లేబర్ అడుగుతున్నారు దానివలన ఇదంతా పట్టుకుంటు చేస్తున్నాము గవర్నమెంటు పట్టించుకొని ఏదైనా యంత్రాలు ఇస్తే సబ్సిడీ మీద కలుపు నివారణకు అదేవిధంగా విత్తనాలపై సబ్సిడీ గవర్నమెంట్ కూడా ఇచ్చి విత్తనాలు సప్లై చేస్తే బాగుండేది ఇంతకుముందు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు సబ్సిడీ తీసేసింది రైతులకు సబ్సిడీ యంత్రాలు ఇచ్చి సబ్సిడీ విత్తనాలు ఇస్తే ఎంతైనా మంచిగా ఉంటుందో గవర్నమెంట్ కోరుతుంది ప్రభుత్వం సూచించిన ప్రకారము మేము కూరగాయలు సాగు చేస్తున్నాము అదేవిధంగా గవర్నమెంట్ కూడా మాకు సహకరించి యంత్రాలు సబ్సిడీపై ఇచ్చి విత్తనాలు సబ్సిడీపై ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం